చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఇక్కడ షేర్ బటన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. వెల్కమ్ టు సాయి తెలుగు టెక్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో వెళ్తున్నాను అనే జరండ్ ఫామ్ మనకి ప్రజెంట్లో ఏ విధంగా ఉంటుంది, పాస్ట్లో ఏ విధంగా ఉంటుంది, ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది, అంటే ఎలాంటి సందర్భాల్లో మనం ఆ వెళ్తున్నాను అనే దాన్ని ప్రజెంట్లో చెప్పాలి, ఎలాంటి సందర్భాల్లో మనం దాన్ని పాస్ట్లో చెప్పాలి, ఎలాంటి సందర్భాల్లో మనం ఫ్యూచర్లో చెప్పాలి అనేది ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. చూడండి ఇక్కడ ఐఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్కు వెళ్తున్నాను. ఐఆమ్ గోయింగ్ అంటే ఇక్కడ యామ్ అనేది మనకి ఇక్కడ ప్రజెంట్ని తెలియజేస్తుంది. ఐఆమ్ గోయింగ్ టు హైదరాబాద్, నేను హైదరాబాద్కి వెళ్తున్నాను. ఆ యామ్ను చూసి మనం ఇప్పుడు ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్తాము. ఓకేనా? అదేవిధంగా ఐ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్ అంటే ఇక్కడ వాజ్ చూసి మనది గతము అంటే యామ్కి పాస్ట్ వాజ్ కాబట్టి ఐ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్, నేను గతంలో హైదరాబాద్కి వెళ్తూ ఉన్నాను. అదేవిధంగా ఐ షెల్ బి గోయింగ్ టు హైదరాబాద్ అంటే ఇక్కడ మనం ఈ షెల్ బీని చూసి ఇది ఫ్యూచర్లో జరుగుతూ ఉందని చెప్తాం అన్నమాట. ఐ షెల్ బి గోయింగ్ టు హైదరాబాద్, నేను భవిష్యత్తులో హైదరాబాద్కు వెళుతూ ఉంటాను అని మనం ఇక్కడే ముందే ఊహించి చెప్తున్నాం అన్నమాట. సరే మరి ఎలాంటి సందర్భాల్లో మనం ఐఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ వాడాలి, ఎలాంటి సందర్భాల్లో మనం ఐ వాజ్ గోయింగ్ టు వాడాలి, ఎలాంటి సందర్భాల్లో మనం ఐ షెల్ బి గోయింగ్ టు హైదరాబాద్ వాడాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే చూడండి, గోయింగ్ అంటే వెళ్తున్నాను, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అయితే ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలంటే ఇప్పుడు కంటిన్యూగా జరుగుతున్న పనుల గురించి. ఇప్పుడు కంటిన్యూగా అంటే ఆగకుండా జరుగుతూ ఉన్న పనులు ఏవైనా సరే. నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నాను. ఎప్పుడు వెళ్తున్నాను? ఇప్పుడు వెళ్తూ ఉన్నాను. వెళ్ళటం అనేది ఇంకా యాక్షన్ కంప్లీట్ అవ్వలేదు, జరుగుతూనే ఉంది. నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నాను అంటే ఇప్పుడు కంటిన్యూగా జరుగుతుంది యాక్షన్. కాబట్టి దీన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. అంటే ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ, నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తూ ఉన్నాను. అంటే మనం ప్రజెంట్లో చెప్పేటప్పుడు పెద్దగా ఎక్కువ సిచ్యువేషన్లు ఏముండవు, ఎందుకంటే మనం ఇప్పుడు గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ అంటే సరిపోతుంది, ఇందులో పెద్ద తెలుసుకోవాల్సింది ఏముండదు. కానీ మనం ఇక్కడ గమనిస్తే ఐ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్ అంటే నేను గతంలో హైదరాబాద్ వెళ్తూ ఉన్నాను అంటే పర్టికులర్గా మనం అక్కడ ఒక సిచ్యువేషన్, ఒక సందర్భాన్ని తెలియజేయాలి. ఫలానా సందర్భంలో నేను హైదరాబాద్ వెళ్తున్నాను అనేది అక్కడ నేను హైదరాబాద్ వెళ్తున్నానుతో పాటు ఆ సందర్భం ఏదో ఆ సందర్భాన్ని కూడా పాస్ట్లో కంటిన్యూ చెప్పేటప్పుడు తెలియజేయాలి. ఓకేనా? అది ఏ విధంగా తెలియజేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ మనం ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్లో చెప్తున్నాము. పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఏదైనా సందర్భంలో కంటిన్యూగా జరుగుతూ ఉన్న పనులను గురించి. గతంలో ఏదైనా సందర్భం అంటే తప్పకుండా మనం మస్ట్గా అక్కడ ఏదో ఒక సందర్భం సిచ్యువేషన్ మనం తెలియజేస్తూ ఆ సిచ్యువేషన్లో జరుగుతూ ఉన్న పనిని తెలియజేయాలన్నమాట. అంటే చూడండి ఎగ్జాంపుల్గా ఐ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్, నేను హైదరాబాద్ వెళ్తూ ఉన్నాను. ఎప్పుడు? వెన్ హీ మెట్ మీ యెస్టర్డే, అతను నన్ను నిన్న కలిసినప్పుడు. ఓకేనా? ఐ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్ వెన్ హీ మెట్ మీ యెస్టర్డే, నేను హైదరాబాద్ వెళ్తూ ఉన్నాను. ఎప్పుడంటే నిన్న నన్ను అతను కలిసినప్పుడు. అంటే ఇక్కడ మనం సందర్భం ఏం చెప్తున్నాం? నిన్న నాకు అతను కలిసినప్పుడు నేను హైదరాబాద్ వెళ్తూ ఉన్నాను అనే సందర్భంలో
ఈ పాస్ట్ కంటిన్యూస్ అనేది వాడాము, కానీ ఇక్కడ మనం ప్రజెంట్ తీసుకుంటే ప్రజెంట్కి అలాంటి సందర్భాలు అవసరం లేదు. మనం ప్రజెంట్ అంటేనే ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అనేదే ఒక సందర్భం, ఇంకా మళ్ళీ దాంట్లో వేరు వేరు సందర్భం ఉండదు. ఇప్పుడు ఒకటే సందర్భం, కాబట్టి ఐఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ అంతే. కానీ మనం పాస్ట్లో చూసుకున్నట్టయితే అట్లా కాదు, ఐ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్ కానీ ఇదొక సందర్భంలో, ఈ సందర్భంలో నేను వెళ్తున్నాను. వెన్ హీ మెట్ మీ యెస్టర్డే, నిన్న అతను నన్ను కలిసినప్పుడు నేను హైదరాబాద్ వెళ్తూ ఉన్నాను. ఇలాంటి సందర్భాలు మనకి పాస్ట్లో చాలా ఉంటాయి. అది ఎగ్జాంపుల్గా తీసుకుంటే చూడండి, ఐ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్ వెన్ హీ కాల్డ్ మీ, అతను నన్ను పిలిచినప్పుడు నేను నిన్న హైదరాబాద్ వెళ్తూ ఉన్నాను. ఇలా లేదంటే ఐ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్ వెన్ షీ కేమ్ టు మై హోమ్, ఆమె నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు నేను హైదరాబాద్ వెళ్తూ ఉన్నాను. ఇది ఒక సందర్భం. లేదా ఐ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ దట్ టైమ్, ఆ టైంలో అంటే ఆ సమయంలో, అంటే మనం ఆ సమయం ఏదని చెప్పట్లే, జస్ట్ ఆ సమయంలో నేను హైదరాబాద్ వెళ్తూ ఉన్నాను అని కూడా చెప్పచ్చు. అదేవిధంగా బై దిస్ టైమ్ లాస్ట్ వీక్, పోయిన వారం ఇదే సమయంలో నేను హైదరాబాద్ వెళ్తూ ఉన్నాను. అదేవిధంగా ఎట్ 7 o'clock ఎస్టర్డే, నిన్న 7 గంటలకు నేను హైదరాబాద్ వెళ్తూ ఉన్నాను అని ఈ విధంగా గతంలో ఏదైనా ఒక టైంని మనం మెన్షన్ చేస్తూ ఆ టైంలో నేను వెళ్తూ ఉన్నాను అని చెప్పాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం పాస్ట్లో కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాలి. ఇక్కడ ఎట్ 7 o'clock ఎస్టర్డే అనే కాదు, మీరు లాస్ట్ సండే, లాస్ట్ మండే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఓకేనా, లేదా నెక్స్ట్, అది ఏదైనా చెప్పుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అనమాట. ఈ విధంగా మనం పాస్ట్ కంటిన్యూస్ని యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక సిచ్యువేషన్ అనేది ఇక్కడ మనం చూపెడుతూ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా పని జరుగుతూ ఉందని చెప్పాలి. కానీ మనకి ప్రజెంట్లో అలాంటి అవసరం లేదు. ప్రజెంట్ అంటే ఇప్పుడు, అదే ఒక సిచ్యువేషన్, అదే ఒక సందర్భం, ఇప్పుడు జరుగుతూ ఉన్నది అనేదే ఒక సందర్భం. కాబట్టి దీన్ని ప్రత్యేకించి ఒక సందర్భం చూపెట్టాల్సిన అవసరం లేదు. కానీ మనకి పాస్ట్ కంటిన్యూస్లో ఖచ్చితంగా ఏదైనా ఒక సందర్భం చూపిస్తూ చెప్పాలి. అప్పుడు మాత్రమే ఆ వాక్యానికి ఒక అర్థవంతం ఉంటుందన్నమాట, ఓకేనా. అదేవిధంగా ఫ్యూచర్లో ఐ షెల్ బి గోయింగ్ టు హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్కి వెళ్తూ ఉంటాను అంటే భవిష్యత్తులో చెప్తుందన్నమాట. అంటే భవిష్యత్తులో కూడా కొన్ని సందర్భాలను ఉపయోగించి చెప్పాలన్నమాట. ఆ సందర్భాలు ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్ తీసుకుంటే నేను రేపు ఇదే సమయానికి హైదరాబాద్ వెళ్తూ ఉంటాను. ఐ విల్ బి గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ దిస్ టైమ్ టుమారో, ఓకేనా. రేపు ఇదే సమయానికి నేను వెళ్తూ ఉంటాను, లేదా 10 రోజుల తర్వాత నేను హైదరాబాద్ వెళ్తూ ఉంటాను, లేదా నెక్స్ట్ వీక్ నేను హైదరాబాద్కు వెళ్తూ ఉంటాను. అంటే మనం ఇంతకుముందు పాస్ట్లో ఏవైతే చెప్పుకున్నామో, ఇవ ఎట్ దట్ టైమ్, ఓకేనా, దీని పక్కన టుమారో కానీ, నెక్స్ట్ వీక్ కానీ, నెక్స్ట్ సండే కానీ, నెక్స్ట్ ఇయర్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మనం. పెట్టుకొని లేదా బై దిస్ టైమ్, ఇక్కడ లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, ఆ లాస్ట్ వీక్ తీసేసి బై దిస్ టైమ్ టుమారో, బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, బై దిస్ టైమ్ నెక్స్ట్ సండే, ఓకే. ఈ విధంగా అదేవిధంగా ఎట్ 7 o'clock ఇక్కడ ఎస్టర్ తీసేసి ఎట్ 7 o'clock టుమారో, ఎట్ 7 o'clock నెక్స్ట్ మంత్, ఎట్ 7 o'clock నెక్స్ట్ ఇయర్, ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. సందర్భాలు చెప్పుకొని మనం ఐ విల్ బి గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ దిస్ టైమ్ టుమారో, లేదా ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, లేదా ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ సండే. మన అవసరానికి తగ్గట్టు మనం భవిష్యత్తులో ఊహించి చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో ఈ కంటిన్యూస్ వెళ్తున్నాను అనేది ఉపయోగించాలి. ఈ వీడియోలో మీకు ప్రజెంట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా దీని మీద ఏదైనా డౌట్ ఉంటే మీకు కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలన్నీ కూడా డైరెక్ట్గా మీరు మెయిల్ ద్వారా పొందగలరు, నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి తెలుగు టెక్.